నెల రోజుల క్రితం కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన ఓ రాజకీయ నేత అమెరికా నార్త్ డకోటాలోని అమదాబాద్ జిల్లాకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డేవిడ్ డీన్ ఆండల్ అక్టోబర్ మొదటి వారంలో కోవిడ్ సోకి ఆసుపత్రిలో చేరారు పరిస్థితి విషమించడంతో యాభై ఐదేళ్ల డేవిడ్ అక్టోబర్ ఆరున ప్రాణాలు కోల్పోయారు అయితే డేవిడ్ మరణించినప్పటికీ ఆయన పేరును బ్యాలెట్ నుంచి తొలగించలేదు నార్త్ డకోటాలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఎర్లీ మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రారంభమైంది ఫలితంగా డేవిడ్ పేరును తొలగించేందుకు వీలు పడలేదని అధికారులు తెలిపారు తాజాగా వెలువడిన ఫలితాల్లో ఓటర్లు డేవిడ్కే పట్టం కట్టడం విశేషం ఆయనతో పాటు మరో రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ నెహ్రింగ్ కూడా ఇక్కడ విజయం సాధించారు